యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో గుట్టపై వెలిసి ఉన్న శ్రీ స్వయంభూ ప్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో శివరాత్రిని పురస్కరించుకుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం 9 గంటలకు ప్రభుత్వ సేవ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రాత్రి 11 గంటలకు ధనిష్ట నక్షత్ర యుక్తతుల లగ్నమున శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి కళ్యాణం బేతోజు సత్యనారాయణ శాస్త్రి అర్చక బృందం ఆధ్వర్యంలో అంకారంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలను ఆలయ కమిటీ చైర్మన్ కొండ మల్లయ్య గౌడ్ దంపతులు సమర్పించారు. స్వామివారి పూజలో విభూతి, రుద్రాక్ష, దుల్వపత్రి ఇవి చాలా ప్రధానమైనటువంటి వస్తువులు. విభూతి అనేది ఐశ్వర్యము, రక్ష, భస్మము, భూతి ఇలాంటి పేర్లతో పిలువబడుతుంది. అవన్నీ కూడా ఐశ్వర్యానికి సంబంధించినటువంటివి. భస్మము అంటే భస్మాన్ని భస్మం చేసేది ఇంకోటి లేదుగా. భస్మం అంటే భస్మమే, అంతకన్నా తుది రూపం ఇంకొకటి లేదనమాట. అటువంటి దివ్యమైన రూపము కలిగినదే స్వామివారి యొక్క భస్మం. అది మనం తయారు చేసుకునేది. మరొకటి యజ్ఞ భస్మం, అది కూడా బూరిగ. ఇది ఇంతకన్నా ఆఖరి రూపం ఇంకొకటి లేదు కాబట్టి అది ఐశ్వర్యానికి సంబంధించినది. అదే దివ్యమైనటువంటి సంపద అని దానికి నిర్వచనం. కాబట్టి అటువంటి విభూతిని మనం ఇలా ఒక్కసారి ధారణ చేస్తే శివ సమానం అవుతాడు. ఆ విభూతి ఎవరైతే ధారణ చేస్తారో, విభూతి లేనటువంటి